Hi friends, welcome back to Aacharya Competitive Channel. Manu gatha video lo web lo bhaganga asalu verb ante ento, verb e role play chestundo, alage verb yokka types gurinchi discuss cheyadam jarigindi andi. Dantlo bhaganga regular verb ante ento, irregular verb ante ento, vaadiki maro perlu regular verb ni manaki weak form weak verbs ani irregular verbs ni strong verbs ani antam pilustanu kuda cheppukovadam jarigindi. వాటి ఫామ్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా మనం గత క్లాస్లో చూడడం జరిగింది. ఆ డిస్కస్ చేసిన తర్వాత మీకు కొన్ని ప్రాక్టీస్కి ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఒకసారి ఏ రకంగా ఫామ్ చేస్తాయి ఏంటో, ఆ ఫామ్స్ V1, V2, V3, V4 ఫామ్స్ ఎలా ఫామ్ చేస్తాయి ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, చూడండి ఒకసారి. మనకి ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ V1 అని ఏమని పిలుస్తాము మనం, ప్రజెంట్ ఫామ్. దీన్ని ఇంకొక విషయం, దీన్ని మనం బేస్ ఫామ్ అని కూడా పిలుస్తామండి. V1నే మనం ఏమని పిలుస్తామంటే బేస్ ఫామ్ అని కూడా అంటూ ఉంటారు, ప్రజెంట్ ఫామ్ లో ఉన్నది. మరి దీనికి పాస్ట్ ఫామ్ ఏంటి అంటే, ఈ యొక్క వీటికి పాస్ట్ ఫామ్, అలాగే దీని తర్వాత మనకి పాస్ట్ పార్టిసిపల్, ఫ్యూచర్ కాదు, దీన్ని మనం పాస్ట్ పార్టిసిపల్ అని పిలవాలి అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరిగింది. అదే మాదిరిగా తర్వాత వచ్చేసి ప్రజెంట్ పార్టిసిపల్, ప్రజెంట్ పార్టిసిపల్, దీన్ని మనం V4 అని, దీన్ని మనం V3 అని, దీన్ని మనం V2 అంటామని చెప్పేసి గత క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనండి, మీరందరూ ప్రయత్నం చేసే ఉంటారు. ఒకసారి ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వారికి ఆ సందేహాలు అనేవి తొలగిపోవాలని చెప్పేసి మనం చెప్తాం. చూడండి, అవే కంటే మేల్కోవడం, అవే కంటే మేల్కోవడం, దీనికి పాస్ట్ ఫామ్ ఏంటి అంటే అవోక్. ఏంటండి పాస్ట్ ఫామ్ వచ్చి అవోక్. మరి V3 ఏంటి అంటే అవోకెన్. మీరు సాధారణంగా ఈ అని చేర్చడం ద్వారా V3 ఫామ్స్ కి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. బేస్ ఫామ్ ఏంటి అవేక్, దానికి అవోక్ అలాగే అవోకెన్ ఇద్దరు లేవడానికి మనం అవోక్ అంటాం. ఇది చూడండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బి ఫామ్. మనం వెర్బల్లోనే డిఫరెంట్ టైప్స్ హెల్పింగ్ వెర్బ్స్ చెప్పుకుంటున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్బ్స్ వస్తాయి, హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పుకున్నాం, బి ఫామ్స్ అని చెప్పుకుంటాం అండి. అలాంటిది ఇది ఒకటి. మరి దీనికి పాస్ట్ ఫామ్ ఏంటి అంటే వజ్ లేదా వర్, వజ్ లేదా వర్. మరి దీనికి పాస్ట్ పార్టిసిపల్ వచ్చి బీన్. ఓకే, పాస్ట్ పార్టిసిపల్ వచ్చి బీన్. అయితే ఈ బీ ఫామ్ అనేది ఏమవుతుందంటే ప్రజెంట్ టెన్స్ లో మనకి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ, ఈ మనకి ఈ ఫామ్స్ మనం నెక్స్ట్ వచ్చే టాపిక్ లో హెల్పింగ్ వెర్బ్స్ టాపిక్స్ చాలా డీటెయిల్ డిస్కస్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకేనండి, కొన్ని సందర్భాల్లో ఇవే మనకి మెయిన్ వెర్బ్ లా ఉపయోగపడతాయని, మరికొన్ని సందర్భాలలో లింకింగ్ వెర్బ్స్ గా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా మనం నెక్స్ట్ ముందు ముందు క్లాసెస్ లో ముందు ముందు టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం డిఫరెంట్. ఇది పాస్ట్ ఫామ్ లో ఎలా ఉపయోగిస్తాము, ఇదేమో మనకి ప్రజెంట్ ఫామ్ లో ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ బట్టి మనకి ఈజ్నా యామ ఆర్ అనేది మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. సరే, నెక్స్ట్ చూడండి బీట్. మీకు చెప్పాను రెగ్యులర్ వెర్బ్స్ అనేవి కామన్ గా ఈడి యాడ్ చేసుకోవడం ద్వారా పాస్ట్ ఫామ్ లోకి అలాగే పాస్ట్ పార్టిసిపల్ లోకి మార్చుకోవచ్చు. కానీ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అలా కాదు, దాని పర్టికులర్ గా ఒక రూల్ అంటూ ఉండదు, ఒక ఫార్మాట్ అంటూ ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ ని తీసుకుంటాయని చెప్పుకోవడం జరిగింది. మరి అయితే తర్వాత చూసుకుంటే మనం మూడోదైనటువంటి బీట్ మీకు గత క్లాసులో చెప్పడం జరిగింది. కొన్ని కొన్ని సందర్భాలలో మనకి రెగ్యులర్ వెర్బ్స్ మనకి V2 V3 ఎలా ఏర్పడతాయి, జస్ట్ ఈడి చేసుకోవడం ద్వారా బేస్ ఫామ్ కి మనకి పాస్ట్ ఫామ్ లోకి, అలాగే మరొకసారి ఇంకొక ఫామ్ ఇది పాస్ట్ పార్టిసిపల్ కూడా జస్ట్ ఈడి చేర్చుకోవడం వల్ల మార్పు మనకి ఈ యొక్క వెర్బ్స్ ఏర్పడతాయి. అటువంటి వెర్బ్స్ మనం రెగ్యులర్ వెర్బ్స్ అంటామని. అలా కాకుండా డిఫరెంట్ ఫార్మాట్లో అంటే ఒక ఖచ్చితంగా ఇదే ఫాలో అవడానికి ఒక రూల్ లేకుండా ఈడీ కాకుండా ఇంకొకటి ఏదైనా యాడ్ చేసుకుంటే ఏర్పడే విధంగా లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ వచ్చేవి ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేయడం జరిగింది. అలాంటిది ఒకటి ఏంటి అంటే ఇది బీట్. చూడండి, మీకు గత వీడియోల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మూడు ఫామ్లు కూడా ఒకలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కట్, అది V2 కూడా కట్ అవుతుంది, V3 కూడా కట్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి V2 బీట్ అవుతుంది దీనికి, కానీ V3 వచ్చేసి B10, V3 వచ్చేసి B10. ఓకే, అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ తీసుకుంటాయండి ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అనేవి, అందుకే వీటిని మనం స్ట్రాంగ్ వెర్బ్స్ అంటాం. అలా నెక్స్ట్ తీసుకుంటే బిగిన్, బిగిన్ అంటే దీనిని ప్రారంభించడం, బిగిన్, బిగాన్ అలాగే బిగన్. చూడండి ఒకసారి, మీకు చెప్పాను ఓవెల్ లెటర్స్ లో చేంజ్ తీసుకురావడం ద్వారా కూడా మనకి వెర్బ్ ఫామ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఏర్పడతాయని చెప్పడం జరిగింది. ఓకే, అదే మాదిరి ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే డ్రైవ్, ఇది కూడా చూడండి డ్రైవ్, డ్రోవ్ అలాగే డ్రివెన్, డ్రైవ్, డ్రో, డ్రివెన్. ఆ తర్వాత నెక్స్ట్ గ్రో, దీనికి గ్రూ, గ్రోన్. చూడండి పార్టిసిపల్ టాపిక్ వచ్చినప్పుడు మనం ఇవన్నీ ఉపయోగిస్తాం, మళ్ళీ ఏ రకంగా ఉపయోగిస్తాం ఏంటో మనం ఫైనైట్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ డిస్కషన్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడతాయి అవన్నీ. నెక్స్ట్ గో, మీరు అందరికీ తెలిసింది గో, వెంట్ అండ్ గాన్.
ఇవి ఇంకేం కాదని జస్ట్ మనకి చివరిలో ఐ ఎంజాయ్ చేసుకోవడం ద్వారా ప్రజెంట్ పార్టిసిపల్ ఏర్పడతాయి. అది కూడా రాసేస్తాను ఒకసారి చూడండి లేకపోతే. ఓకే, బీటింగ్ అలాగే బిగినింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కొన్ని సార్లు మనకు డబ్లింగ్ వస్తూ ఉంటాయి. ఈ డబ్లింగ్ ఎందుకు వస్తాయి అనేది మీకు ఈ టూ సిలబస్ వర్డ్స్ లో ఈ యొక్క సౌండ్స్ బేస్ చేసుకుని వస్తూ ఉంటాయి. మీకు సౌండ్స్ గురించి డిస్కషన్ ఇంకా తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఆ రూల్ ఇంకా అర్థం కాదు. ఓకేనండి. తర్వాత డ్రైవింగ్, నెక్స్ట్ గ్రోయింగ్, దీని తర్వాత మనకి గోయింగ్, దీని తర్వాత గోయింగ్, ఆ తర్వాత చూడండి సెల్. ఇది చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారండి. సెల్ అనగానే మనకి సేల్ అనేది నౌన్ అవుతుంది, సెల్ అనేది వర్బ్ అవుతుంది. మరి సెల్ వర్బ్ అయినప్పుడు దానికి ఫామ్స్ ఉంటాయి కదా, చాలామంది సెల్ అని అంటూ ఉంటారు తప్పు. సెల్కి V2 ఏంటి అంటే సోల్డ్, అలాగే V3 కూడా సోల్డ్ అవుతుంది. ఇది సెల్లింగ్ అవుతుంది. మనకు హోమోఫోన్స్ టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుంటాం, మనకి స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా ప్రొనౌన్సియేషన్ ఒకలాగా ఉంటాయి అని చెప్పేసేసని. అలాంటి అది కూడా మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే సెల్ అంటే మనకి వర్బ్, దేనిని అమ్మడాన్ని మనం సెల్ అంటాము. ఈ సెల్ అంటే కణం, చిన్న సైజులో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే, ఇది మనం సాధారణంగా బయాలజీ ఫిజిక్స్ టెర్మినాలజీ మనం ఉపయోగిస్తూ ఉంటాం. సిఎల్ఎల్ సెల్ రెండు కూడా ప్రొనౌన్సియేషన్ ఒకటే, కానీ స్పెల్లింగ్స్ డిఫరెంట్ అలాగే అర్థాలు డిఫరెంట్, వాటిని మనం హోమోఫోన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చి డూ, ఇది ఇంపార్టెంట్ అండి. డూ అలాగే డిడ్, డన్, డూయింగ్, ఆ తర్వాత మనకి హిట్. ఇది మూడు ఫామ్స్ సేమ్ ఫామ్స్ ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. కానీ ఇంగ్ ఫామ్ వచ్చేసరికి హిట్టింగ్ అవుతుంది, హిట్టింగ్ అవుతుంది. ఓకే, ఈ మాదిరిగా మనకి గత క్లాసెస్లో చెప్పుకున్నవి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా మిగిలిన కూడా చూద్దాము, కొంచెం తొందరగా చూద్దామండి మనకి టైం లేని కారణంగా. స్లీప్ తీసుకుంటే దీనికి స్లెప్ట్, స్లీప్ తీసుకుంటే స్లెప్ట్, అలాగే ఇది కూడా స్లెప్ట్ అవుతుంది. స్లీప్ అంటే తెలుసు కదా మనకి, నిద్రపోవడం స్లీప్ అంటాం. రైస్ తీసుకుంటే చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్, రైస్ తీసుకుంటే రోజ్ అలాగే రైజన్. రోజ్ అనేది మనకు నౌన్ కూడా ఉంటుంది, గులాబీ కూడా మనం రోజ్ అంటాము. అదే ఫంక్షన్ అన్నాను నేను, ఆ సెంటెన్స్లో ROSE అని ఎప్పుడైనా వచ్చి దాన్ని అండర్లైన్ చేసి దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పమంటే అది ఒక గులాబీ పువ్వుగా ఉపయోగపడిందా సెంటెన్స్లో, లేకపోతే రైస్కి పాస్ట్ ఫామ్గా ఉపయోగపడిందా మనం కనిపెట్టగలగాలి. స్పెల్లింగ్లు ఒకటే, ప్రొనౌన్సియేషన్ ఒకటే, కానీ అక్కడ ఉపయోగించిన సందర్భాలు వేరు. త్రో తీసుకుంటే విసరడం, అలాగే దీనికి త్రూ అలాగే త్రోన్. నెక్స్ట్ వచ్చి విన్, విన్ అంటే గెలడం అండి. విన్, ఓన్ అలాగే ఓన్. అండర్స్టాండ్, దీనికి అండర్స్టూడ్, అండర్స్టూడ్ మళ్ళీ సేమ్ ఫామ్ అండర్స్టూడ్. మనకి చాలా సందర్భాలలో V2 V3 కామన్గా ఉంటాయి, సేమ్ ఉంటాయి. అలాగే హియర్ తీసుకుంటే హర్డ్, హర్డ్, దీనికి ఐఎన్జీ యాడ్ చేసుకోవడం ద్వారా మనకి ప్రజెంట్ పార్టిసిపుల్ ఏర్పడతాయి, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. అలాగే హ్యావ్ తీసుకుంటే హ్యాడ్, ఇది కూడా మనకి ఒక హెల్పింగ్ వెర్బ్ కింద ఉపయోగపడుతుంది. హ్యావ్ ఫామ్స్ ఎప్పుడు చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫ్లై, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. నెక్స్ట్ బికేమ్ సేమ్, మనం కమ్, కేమ్, కమ్ ఎలా అంటామో ఇది కూడా అంతే, బీ ఫామ్ యాడ్ అవుతుంది అంతే. బికేమ్ అలాగే బికమ్. నెక్స్ట్ మీట్, మీట్కి MET, మెట్, MET, మెట్. మీరు చాలా సందర్భాల్లో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే స్పెల్లింగ్స్ మీకు లాస్ట్ టైం వీక్ స్పెల్లింగ్ ఎలా అయితే అడిగానో అలాగే మీట్కి కూడా రెండో అర్థం కూడా, రెండో పదం కూడా ఉంటుంది, MEAT, మీట్. ఇది మాంసం, మనం మాంసం ఫ్లెష్ని మనం మీట్ అంటాం, అది కలవడం. ఓకే, అలాంటి పదాలు చాలా ఉంటాయి, వాటి మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. లెట్ అంటే మూడు ఫామ్స్ కూడా ఒకటే ఉంటుంది, లెట్, 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 లెట్. నెక్స్ట్ బైట్ చూడండి, బైట్, బిట్, బిటెన్. మనం పాము కాటు గురైనప్పుడు, కుక్క కాటు గురైనప్పుడు ఉపయోగించే పదం ఏదైనా ఉందో బైట్. ఓకే, కరవడం. రీడ్, ఇది ఇంపార్టెంట్ చూడండి, మీ లాస్ట్ టైం మీకు స్టార్ మార్క్ పెట్టినాను గుర్తు. రీడ్ అనేది చదవడం కదా, దీనికి మూడు ఫామ్స్ ఒకటే, ఏంటి, REED, అదే మాదిరిగా READ. మరి ఇందులో స్పెషల్గా ఏముంది అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మనం V1గా ఉన్నప్పుడు దీన్ని మనం రీడ్ అని చదువుతాము, V2 అయినప్పుడు, V3 అయినప్పుడు మాత్రం దాన్ని రెడ్ అని చదువుతామండి, రెడ్, రెడ్, చూడండి ఎంత డిఫరెంట్, చాలామంది తెలియదని అనుకుంటున్నాను, రెడ్ అని చదువుతాము. స్పెల్లింగ్ ఒకటే, మూడు సందర్భాల్లో కూడా మనకు స్పెల్లింగ్ ఒకటే. V1గా ఉన్నప్పుడు రీడ్ అని చదివినా V2 V3 మాత్రం రెడ్ అని చదువుతాము. ఐ హావ్ రెడ్ ద బుక్ అనాలి తప్ప ఐ హావ్ రీడ్ ద బుక్ అనకూడదు. ఐ రీడ్ నవల్స్ అన్నప్పుడు V1గా ఉపయోగించాం కాబట్టి రీడ్ అని ప్రొనౌన్స్ చేశాము. అదే వర్డ్ని మనం V2గా V3గా ప్రొనౌన్స్ చేయాల్సి వచ్చినప్పుడు రెడ్ అని ప్రొనౌన్స్ చేస్తాము. మరి స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి,
ఇది V2 ఈ రెండు కూడా రెడ్ అవుతాయి ఓకేనా అండి అటువంటి వాటిని ఏమంటాము ఏంటి వొకాబులరీ టాపిక్ వచ్చి మనం డిస్కస్ చేస్తాము ఓకే అయింది నెక్స్ట్ చూడండి ఒకసారి హోల్డ్ అంటే దేనైనా పట్టుకొంచడం మనం హోల్డ్ అంటాం అలాగే దీనికి V2 V3లు ఏంటి అంటే హెల్డ్ నెక్స్ట్ వచ్చి సి ఇది మనకు తెలిసిందే సి సా అలాగే నెక్స్ట్ సీన్ సి సా సీన్ ఈ రకంగా మనం చూడొచ్చు మరి కొన్ని ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ మిగిలినవి చూద్దాం మనం బేస్ ఫామ్ నుంచి పాస్ట్ అండ్ పాస్ట్ పార్టికల్ మార్చే క్రమంలో సెట్ తీసుకుంటే దీనికి మనకి శాట్ అని అలాగే పాస్ట్ పార్టిసిపల్ కూడా శాట్ అని మనం చూస్తాము అలాగే సిట్టింగ్ ఇది తెలుసుగా ఎస్ఐ డబల్ టీ వస్తుంది ఓకే నెక్స్ట్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి టెల్ కి టోల్డ్ అలాగే V3 కూడా టోల్డే వస్తుంది టెల్లింగ్ అది మనకి ఇంకా యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ సే వస్తే ఇది మనకి ఈ రెండు పదాలు ఎందుకు స్టార్ మార్క్ పెట్టాను అంటే నేను మన స్పీచ్ విషయం మాట్లాడుకునేటప్పుడు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ వచ్చినప్పుడు మనకి టెల్ అలాగే సే అనేవి చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాము రిపీటింగ్ వర్బ్ స్థానంలో అందువల్ల తెలుసుకోండి ఓకే టీచ్ వచ్చి టాట్ చాలామంది టీచ్డ్ అంటూ ఉంటారు టీచర్ అనే పదం ఇంగ్లీష్లో లేదండి దీనికి మనం టాట్ అనాలి టాట్ నెక్స్ట్ వచ్చి ఫైట్ ఫైట్ కూడా మనకి ఫాట్ FOUGHT ఫాట్ నెక్స్ట్ చూస్ ఇది చూడండి ఒకసారి చూస్ అంటే మనకి V1 కదా దీనికి V2 ఏంటంటే చోజ్ ఒక ఓని వస్తుంది అలాగే చోజన్ పార్టిసిపల్ వచ్చేసరికి చోజన్ డ్రా డ్రా అంటే దేనైనా తీసుకోవడం డ్రా అంటాము అలాగే డ్రూ డ్రాన్ ఇవన్నీ చాలామంది తెలిసిన అనుకుంటున్నానండి కొత్త పదాలు ఏం కాదు మనం రోజువారీ సందర్భాల్లో ఉపయోగించే పదాలే కాకపోతే మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం బిడ్కి మనకి రెండు రకాలుగా రాసుకోవచ్చండి ఇది మనకి బేడ్ లేదా బిడ్ని రాసుకోవచ్చు అదే ఫామ్ మనకి కట్ 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 ఎలా మూడు సందర్భాల్లోనూ ఒకే పదం ఎలా ఉపయోగిస్తామో అదే మాదిరిగా బిడ్డని ఉపయోగిస్తాం బిడ్ అంటే ఏంటని ఆహ్వానించడం చూడండి మనకి బిడ్డింగ్ అంటూ ఉంటారు ఏదైనా ఒక బిడ్ వేయండి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం ఓకే అలా నెక్స్ట్ ఫైండ్ అంటే ఫౌండ్ అది మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాం చూడండి ఒకసారి ఫైండ్కి డిస్కవర్కి ఇన్వెంట్కి తేడా ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మూడు కూడా ఒక వస్తువును కనిపెట్టిన విషయంలో ఉపయోగిస్తాం మనం ఫైండ్ అన్నా కనిపెడతాము డిస్కవర్ అన్నా కనిపెడతాము ఇన్వెంట్ అన్నా కనిపెడతాము కానీ మూడింటికి తేడా ఉంది ఆ మూడింటికి తేడా ఏంటో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే నెక్స్ట్ గేవ్ ఇది మనకు తెలుసు గివెన్ బాగా ఉపయోగించే చాలా ఫ్రీక్వెంట్గా ఉపయోగించే పదాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండాలి ఓకే నెక్స్ట్ థింక్ ఇది కూడా మనకి టీచ్లా థాట్ వింటూ ఉంటామండి థింక్డ్ అంటూ ఉంటారు అటువంటి పదాలు లేవు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో థింక్కి మనకి V2 ఏంటి అంటే థాట్ అలాగే నెక్స్ట్ వచ్చి టేక్ ఇది ఎందుకు స్టార్ మార్క్ పెట్టానంటే లాస్ట్ క్లాస్లో ఈ టేక్ అనేది దీనికి టుక్ మరియు టేక్ అని వస్తుంది ఓకే అది క్లియర్ కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది ఈ టేక్ బదులు టాక్ అని రాయడం టాక్ బదులు టేక్ అని రాయడం రెండు రీప్లేస్ చేసి రాస్తున్నారండి అందుకే ఇక్కడ రాయడం జరిగింది ఇది మరి రెగ్యులర్ వెర్బ్ కాదు రెగ్యులర్ వెర్బే దీంతో కంపేర్ చేయడం కాబట్టి రాశాను ఇక్కడ నేను ఇది రెగ్యులర్ వెర్బే ఇర్రెగ్యులర్ కాదు చూడండి ఒకసారి టాక్ రెగ్యులర్ వెర్బ్ కానీ టేక్ అనేది ఇర్రెగ్యులర్ వెర్బ్ టేక్ టు టేకెన్ అని వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చి మేక్ మేడ్ అలాగే ఇది కూడా మనకి మేడే అవుతుంది చివరిగా లైట్ అనేది నౌన్ కింద ఉపయోగిస్తాము అలాగే వర్బ్ కింద కూడా మనం ఉపయోగిస్తాము ఇవి ఓకే నెక్స్ట్ చూద్దాం చివరిగా ఉన్నవి ఇక మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసేద్దాం త్వరగా క్యాచ్ వస్తే మనకి కాట్ ఇది కూడా చెప్పుకున్నాం కదా ఇందాక అటువంటిదే CGHT కాట్ జీ సైలెంట్ కాట్ అలాగే నెక్స్ట్ వచ్చి లీవ్కి లెఫ్ట్ అండి చాలామంది లీవ్ అని రాస్తుంటారు లీవ్కి లెఫ్ట్ అని రాయాలి V2 V3 బ్రింగ్ బ్రాట్ చూడండి ఇక్కడ ఈ రెండు పక్క పక్కన రాయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మనకి బ్రింగ్ అంటే దేనైనా తీసుకురావడం బ్రింగ్ అంటాము దేనైనా కొనడానికి బై అంటాము మరి రెండు పక్క పక్కన సిమిలారిటీ ఏముంది రెండింటికి మధ్య అంటే చూడండి ఒకసారి బైకి బాట్ ఈ రెండు మనకి ఎలా ఉన్నాయి ఒక కార్ లేకపోవడం వల్ల ఒక కార్తోనే డిఫరెన్స్ తప్ప మిగతాదంతా ఒక సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బ్రింగ్కి బ్రాట్ అలాగే బైక్కి బాట్ ఈ రెండు చూసుకోవాలి ఓకే నెక్స్ట్ కాస్ట్ సేమ్ ఫామ్స్ ఉంటాయి కాస్ట్ ఇక్కడ రాస్తున్నామని కూడా డ్రింక్కి డ్రాంక్ డ్రంక్ ఇక్కడ రాస్తున్నామన్నీ కూడా మన అతి ముఖ్యమైన ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాటిని ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటాము
రెగ్యులర్ వెర్బ్ లో మాదిరిగా కాకుండా ఈడీ యాడ్ చేసుకోవడమే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్ ని తీసుకుంటూ ఉంటాయి. నో అంటే న్యూ, నోన్. ఆ తర్వాత మనకి ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాట్ అంటే మర్చిపోవడం, ఫర్గెట్ అంటాము. ఇది చూడండి, టియర్ అంటే మనకు తెలుసు టిఎస్ కన్నీళ్ళని టియర్స్ అంటాం ఇంగ్లీష్ లో, కానీ టియర్ అంటే చెంపడానికి కూడా మనం టియర్ అంటాము. టియర్, టోర్, టాన్. టియర్, టోర్, టాన్ చెంపడానికి కూడా మనం వర్బ్ కింద యూస్ చేస్తాం. షూట్, చూడండి ఒకసారి, షార్ట్, అలాగే షార్ట్. ఒక ఓ తగ్గించి రాయడం వల్ల బీ టూ బీ త్రీలు ఏర్పడతాయి దీనికి. ఈ మాదిరిగా గత క్లాస్లో చెప్పుకున్నవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని గత వీడియోలో ఒకటి అడగడం జరిగిందండి, అది మంచి సడన్గా గుర్తొచ్చింది. ఏంటి అంటే లేకి మూడు ఫామ్స్ ఏంటి, అలాగే లైకి మూడు ఫామ్స్ ఏంటి అడగడం జరిగింది. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాల్సిన విషయం. ఎందుకంటే చూడండి ఒకసారి, ఇది బేస్ ఫామ్ కదా, బీ1 ఫామ్ కదా, ప్రజెంట్ ఫామ్ కదా. దీనికి బీ2 ఏమవుతుందంటే చాలా ఈజీగా ఈ స్పెల్లింగ్ రూల్స్ తెలుసుకున్న వాళ్ళకి వై బదులు ఐ వస్తుంది, లీడ్ అవుతుంది. అలాగే దీనికి ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి మనం సింపుల్గా ఈ డి చేర్చుకోవడం ద్వారా అలాగే వీ2 వీ3లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మరొక పదం ఉందండి మనకి ఇక్కడ, ఏంటి అంటే లై అనే పదం ఇంకొక సందర్భంలో ఉపయోగిస్తాం. అవన్నీ అర్థాలు చూస్తే మీకు తెలుస్తుంది. లైకి ఇది ఆల్రెడీ ఒక అర్థం వచ్చేది, అబద్ధం చెప్పడం వస్తుంది దీనికి అర్థం. ఇంకొకటి పడుకోవడం, ఐ లై ఆన్ సోఫా అంటే ఏంటి, నేను సోఫాలో పడుకున్నాను అర్థం వస్తుంది. అలాంటప్పుడు దీనికి వీ2 ఏంటి అంటే లే అవుతుంది. అలాగే వీ3 ఏమవుతుంది అంటే లేన్ అవుతుంది. చూడండి ఇవి కొంచెం చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాల్సిన విషయాలు. ఇలా అడిగితే సందర్భం ఏంటో అర్థం చేసుకుని, లే అంటే మన కోడి గుడ్లు పెట్టడాన్ని అలాంటి దాన్ని మనం లే అంటాం. హెన్స్ లే ఎగ్స్, కోడిలు ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి. దానికి మూడు ఫామ్స్ ఏంటి, లేడ్, లేడ్. అది క్లియర్ అక్కడికి. ఈ లై అంటే అర్థం ఏంటి, అబద్ధం చెప్పడం. మనకి నిజం సినిమా క్యాప్షన్ ఉంటుంది, ఇప్పుడు లై అని చెప్పేసి వ్యతిరేక అర్థం వచ్చే అర్థం వస్తాడు లై అని చెప్పేసి. లై అంటే మనం నౌన్ కింద ఉపయోగించవచ్చు, అబద్ధం చెప్పడానికి కూడా మనం వర్బ్ కింద లై అని చెప్పొచ్చు. దానికి లైడ్, లైడ్ అంటే మనకి మూడు ఫామ్స్ వస్తాయి. మరి తర్వాత తీసుకుంటే అదే లైన్ ఉపయోగించుకుంటే పడుకునే అర్థం వచ్చే సందర్భంలో ఏం చేస్తాం అంటే సింపుల్గా ఇది కాకుండా లే అని వీ కింద, వీ2 కింద, లేన్ అని చెప్పేసి వీ3 కింద ఉపయోగించే సందర్భాలు కూడా మనకు ఉంటాయి. ఓకేనండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫైన్, ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కూడా వెర్బ్లో భాగంగా మెయిన్ వెర్బ్ గురించి, ఆ వెర్బ్ అనేది ఏ రకాలుగా ఉపయోగిస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిటివ్ వెర్బ్ అలాగే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని, ఆ యొక్క ఫామ్స్ తీసుకునే స్థానాన్ని బట్టి V1, V2, V3, V4 ఎలా ఏర్పడతాయో, అలాగే ఈ రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్కి మరొక పేర్లు వీక్ వెర్బ్స్ అని, స్ట్రాంగ్ వెర్బ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే తర్వాత మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే వెర్బ్లో భాగంగా వెర్బ్ని రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చండి. ఒకటి ఫైనైట్ వెర్బ్, ఒకటి ఫైనైట్ వెర్బ్, అలాగే రెండవది నాన్ ఫైనైట్ వెర్బ్. రెండవది ఏంటి, నాన్ ఫైనైట్ వెర్బ్. అసలు ఏంటి ఫైనైట్ వెర్బ్, నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాము. చూడండి ఒకసారి, ఏం కాదు, ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుంటే ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ నెంబర్ని బట్టి, ఏంటండి సబ్జెక్ట్ నెంబర్ని బట్టి ఆ యొక్క వెర్బ్ యొక్క రూపాలు మార్చుకుంటే దాన్ని ఫైనైట్ వెర్బ్ అంటారు. అన్నిటి అంతకంటే ముఖ్యంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఫైనైట్ వెర్బ్ అనేది ఏం చేస్తుందంటే ఆ యొక్క టెన్స్ గురించి మాట్లాడుతుందండి. అది ఏ కాలానికి చెందిందో, ఏ టెన్స్ సంబంధించిందో, ఆ టెన్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి వాటిని మనం ఫైనైట్ వెర్బ్స్ అంటాం. మరి ఇక నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటే ఏంటి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నాన్ ఫైనైట్ వెర్బ్స్ అనేవి టెన్స్కి సంబంధం లేకుండా ఉంటాయి, టెన్స్కి సంబంధం లేకుండా ఉంటాయి. మరి టెన్స్ గురించి మాట్లాడేవి ఏంటి అంటే మనకి V1 మరియు V2లు. ఏంటవి, ప్రజెంట్ ఫామ్స్, దీన్ని మనం బేస్ ఫామ్ అని కూడా అంటాము అని చెప్పేసి అన్నాను, అలాగే పాస్ట్ ఫామ్. ఈ రెండు కూడా మనకి సెంటెన్స్లో ఫైనైట్ వెర్బ్స్గా యాక్ట్ చేస్తాయి. వీటిని బట్టి కూడా మనకి ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ యొక్క నెంబర్ని బట్టి ఆ యొక్క రూపాలు మారిపోతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ టేక్ అన్నాను, ఇది ఒక V1. మనకి టెన్సెస్ టాపిక్ వచ్చినప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ మనకు అర్థమవుతుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ నేను హీ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హీ టేక్స్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనకి వెర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది. ఈ విషయాలు ముందు ముందు మాట్లాడుకుంటాం. ఓకే, ఇలా సబ్జెక్ట్ యొక్క నెంబర్ని బట్టి మనకి వెర్బ్ యొక్క రూపాలు మారడం అయితేనో, లేకపోతే టెన్స్ని బేస్ చేసుకుని అంటే ఒక సెంటెన్స్లో ఏ వెర్బ్లు అయితే టెన్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయో, టెన్స్ని సూచిస్తున్నాయో, అటువంటి వెర్బ్స్ మనం ఫైనైట్ వెర్బ్స్ అంటామని, అవే మనకి V1, V2లని. అలా కాకుండా నాన్ ఫైనైట్ వెర్బ్స్ అనేవి ఉంటాయి, టెన్స్ సంబంధం లేకుండా ఉంటాయి. అవేంటి అంటే మీకు చూడండి, చూపిస్తున్నాను ఇక్కడ రాస్తున్నాను, వాటిని మనం జరండ్ అని,
ఈ వీడి గురించి మనం చాలా డీటెయిల్ డిస్కస్ చేస్తాం అండి ముందు ముందు జరెంట్ అని లేకపోతే దాని తర్వాత తీసుకుంటే పార్టిసిపల్ అని పార్టిసిపల్ అలాగే మూడవది మనకి జరెంట్ పార్టిసిపల్ తర్వాత తీసుకుంటే ఇన్ఫైనేటివ్స్ అని ఇన్ఫైనేటివ్స్ 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 అని చెప్పేసి మూడు రకాలుగా ఉంటాయండి. వీటి గురించి వాటి సందర్భంలో వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తాం మనం. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టెన్స్ చెప్పే వెర్బల్నేమో ఫైనట్ వర్బ్స్ అంటారని, టెన్స్ తో సంబంధం లేకుండా మనకు ఉండే వెర్బల్నేమో నాన్ ఫైనట్ వర్బ్స్ అంటామని గుర్తుపెట్టుకోండి. మీకు మరింత బాగా అర్థమయ్యే విధంగా వెర్బ్ని మీకు నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తాను అంటే ఒక టేబుల్ రూపంలో అసలు ఫైనట్ వర్బ్స్ అంటే ఏమొస్తాయి, నాన్ ఫైనట్ వర్బ్స్ అంటే ఏముంటాయి, అసలు వెర్బ్ రెండు రకాలుగా ఎలా విడి తీసుకుంటాము, ఇవన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి. అయితే ఈ రకంగా మనం ఫైనట్ వర్బ్స్ అంటే ఏంటో నాన్ ఫైనట్ వర్బ్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చిన తర్వాత మనం డిఫర్ చేస్తూ ఉంటాం ఎందుకు ఫైనట్ వర్బ్ అయిందో ఎందుకు నాన్ ఫైనట్ వర్బ్ అయిందో. ప్రస్తుతానికి ఇంకా టెన్సెస్ టాపిక్ అవ్వలేదు కాబట్టి, ప్రస్తుతానికి మీకు ఇంకా సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి ఐడియా లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వడం మాత్రం జరిగింది. ఆ టెన్సెస్ టాపిక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మనం రిఫర్ చేస్తాము, అప్పుడు ఇంకా మీకు బాగా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఇంక చివరిగా ఒక చిన్న టాపిక్ ఒకటి ఉంది, అది కూడా డిస్కస్ చేసి ఈరోజు వీడియో ముగిద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, చివరిగా మనకు మాట్లాడుకోవాల్సిన ఒక వర్బ్ గురించి ఉంది. అదేంటి అంటే లింకింగ్ వర్బ్ అండి. ఈ పదాన్ని బట్టే మనం చెప్పేయచ్చు లింకింగ్ వర్బ్ అంటే ఏంటో. ఏమీ కాదు, ఒక సెంటెన్స్లో ఏదైనా ఒక వర్బ్ లింక్ చేయడానికి అంటే కనెక్ట్ చేయడానికి ఉపయోగపడితే, దాన్ని మనం లింకింగ్ వర్బ్ అంటాము. మరి కామన్గా తీసుకునే లింకింగ్ వర్బ్స్ ఏమన్నా టెక్స్ట్ బుక్లో, స్కూల్ టెక్స్ట్ బుక్స్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే హెల్పింగ్ వర్బ్ టాపిక్లో చెప్పుకోబోయే ఏవైతే బీఫామ్స్ ఉంటాయో అవన్నీ కూడా లింకింగ్ వర్బ్స్ కింద టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వడం జరిగింది. అవి కాకుండా మీకు ఫర్దర్గా నేను కొంచెం జోడించి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, అలాగే అపియర్, సీమ్, లుక్, ఇవే కాకుండా మనకి ఈ యొక్క జ్ఞానేంద్రియాలు అంటాం మనం. మనం ఐదు రకాల సెన్సెస్ ఉంటాయి కదా, ఐదు రకాల సెన్సెస్ సంబంధించి కూడా అవి కనెక్ట్ చేసే వెబ్ కింద ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కూడా మనం ఏమంటాం అంటే లింకింగ్ వెబ్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టచ్, స్మెల్, ఇంకా సౌండ్, ఇంకేమున్నాయండి, టచ్, స్మెల్, సౌండ్, మన జ్ఞానేంద్రియాలు ఏమున్నాయి, ఇంకా టేస్ట్. ఆల్రెడీ లుక్ రాయడం జరిగింది, ప్రాబ్లం లేదు. ఇంకా టచ్నే మనం ఇంకా ఏమనుకోవచ్చు, ఫీల్ అనుకోవచ్చు. ఇలా అంటే ఏం కాదండి, ఒక వర్బ్ ఏదైతే ఉంటుందో సెంటెన్స్లో యాక్షన్ కాకుండా అంటే ఒక పనిని సూచించకుండా మనకి స్థితిని కానీ ఈ రకంగా కనెక్ట్ చేస్తూ మిగతా సెంటెన్స్తో, సెంటెన్స్లో ఉన్న మిగిలిన భాగాన్ని కనెక్ట్ చేస్తూ చేసే రోల్ ఏదైతే ఉందో వెర్బ్ది, అలాంటి వెర్బ్ను మనం ఏమంటామంటే లింకింగ్ వర్బ్స్ అంటాము. మనం టెక్స్ట్ బుక్లో మనకి ఇక్కడ దాకా ఇవ్వడం జరిగింది, అదే కాకుండా మనకి ఇంకా ఫర్దర్గా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనండి. అది మనకి ఈ రకంగా లింకింగ్ వెబ్స్ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో. ఈ రకంగా మనం వెర్బ్ టాపిక్ అనేది ఆల్మోస్ట్ మెయిన్ వెర్బ్ అంటే ఏంటో, ఎన్ని రకాలుగా ఉంటుందో, ఏ సందర్భంలో ఏ ఎలాంటి సెంటెన్స్ ఏ రోల్ ప్లే చేస్తుందో అర్థం చేసుకోవడం జరిగింది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా అర్థమవుతుందండి ఏ టాపిక్ అయినా సరే. ఇదే కాదు, నేను ఎందుకు ఎంత డీటెయిల్గా వెళ్తున్నాను అంటే మనం ముందు ముందు చెప్పుకునే గ్రామర్ టాపిక్స్కి అన్నీ కూడా అర్థం కావాలంటే పూర్తిగా ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఒక వర్డ్ని తీసుకుంటే దానికి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో ఏంటో అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇవన్నీ మీకు బాగా అర్థమైతే అక్కడ నేను ప్రతిదీ మళ్ళీ మళ్ళీ వివరించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోతుంటుంది, వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి ఇంత డీటెయిల్గా వెళ్ళడం జరుగుతుంది. ఓకేనండి. ఈ విధంగా మనం వెర్బ్ టాపిక్ అనేది నెక్స్ట్ క్లాస్లో ఎన్ని రకాలుగా వివరించుకోవచ్చు, అసలు హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటో ఇవన్నీ డిస్కస్ చేద్దాము. అవి మీకు అది కూడా కంప్లీట్ అయితే వెర్బ్ అనేది కంప్లీట్గా ఇంక ఏ రకమైన డౌట్ లేకుండా సెంటెన్స్లో ఏ రూపంలో ఉన్నా దాని యొక్క రోల్ ఏంటో, దాని యొక్క ఫంక్షన్ ఏంటో అర్థం చేసుకోవడానికి అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో ఫ్రీగా ఉచితంగా అన్ని సబ్జెక్ట్స్ అందించే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ప్రతి సబ్జెక్ట్ని కూడా మీ ముందుంచే బాధ్యత మేము తీసుకుంటాము. మీరు చేస్తున్నల్లా ఏంటంటే మీ నుంచి ఆ డెడికేషన్ కనిపిస్తుందని మాకు అనిపిస్తే మేము ఎలా ఫ్రీగా చేస్తుంది ఏదైతే ఉందో మాకు మరింత ఉత్సాహత కనిపించడం కారణమవుతుంది. కాబట్టి మీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ని కమెంట్ రూపంలోనూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంలోనూ చూపిస్తే మేము మరింత ఉత్సాహంగా మీకు మరిన్ని వీడియోలు అన్ని సబ్జెక్టులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ఎస్ఎస్సీ.